జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీలోని ఉద్యోగస్తులందరినీ రవాణా శాఖ ఆధ్వర్యంలోని ఏర్పడబోయే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోకి విలీనం చేయటానికి ఆంజనేయ రెడ్డి గారి కమిటీ ఏదైతే రికమెండ్ చేసిందో ఆ రికమెండేషన్ని యథాతథంగా ఆమోదించడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఏర్పాటు అవుతుంది. ఇందులో ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ, సుమారుగా 52,000 మంది ఉద్యోగస్తులందరినీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రీడిజిగ్నేట్ చేయాలనేది ఏదైతే ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సు చేశారో దాన్ని మంత్రివర్గం యథాతథంగా ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ ఉద్యోగస్తులందరినీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో విలీన ప్రక్రియ ఉందో వారి సర్వీస్ రూల్స్ కానీ ఆన్ పార్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సరిసమానంగా ఏమేమైతే ఏర్పాటు చేయాలో ఆ ఏర్పాట్లన్నిటి కూడా ఆ ప్రక్రియ 3 మాసాల్లో పూర్తి చేయాలని రవాణా శాఖ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి సీఎం ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో డిపార్ట్మెంట్లో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచడం జరుగుతుంది. అలాగే బస్ ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్ ఛార్జీల నియంత్రణ అథారిటీ ఒకటి ఏర్పాటుకు కేబినెట్ కూడా ఏదైతే ఆంజనేయ రెడ్డి గారు సిఫార్సు చేశారో, కమిటీ సిఫార్సు చేసిందో ఆ ప్రపోజల్ని ఆమోదించడం జరిగింది కేబినెట్. ఈ విలీనం తరువాత 3,300 కోట్ల రూపాయల ఆర్థిక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టబోతోంది. ఇది ఆర్టీసీ పరంగా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది.